ఈవీఎంల అక్రమాలపై మరోసారి కుండబద్దలు కొట్టిన జగన్ ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత అందరి దృష్టి దీని మీద మళ్లింది ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే పోస్టల్ బ్యాలెట్ లో సునామీ సృష్టించిన ఆ పార్టీ లను తెలిసిన తర్వాత కుప్పకూలింది ఈవీఎం కౌంటింగ్ ఆరంభమైన తర్వాత బీజేపీ దూచికెళ్లింది భారీ మెజారిటీని సాధించింది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో గంటలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డెబ్బై ఒక్క నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు ఆ తర్వాత ఫలితాలు తారుమారయ్యాయి బీజేపీ ఒక్క ఒదుటిన ఆధిక్యతను సాధించింది ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది అప్పటి వరకు కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకు వెళ్లింది చివరకు నలభై ఐదు సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో డెబ్బై ఒక్క స్థానాల్లో ఆధిక్యతలో కనిపించిన కాంగ్రెస్ ముప్పై ఏడు నియోజకవర్గాలకే పరిమితమైంది ఈ పరిణామాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది ఈవీఎంల పనితీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ పరిణామాల పట్ల వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్పందించారు హర్యానా ఎన్నికల ఫలితాలను ఆయన ఏపీతో పోల్చారు ఏపీ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసినప్పటికీ భిన్నమైన ఫలితం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు దేశంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగించడం సమర్థనీయం కాదని చెప్పారు ఏపీ తరహాలోనే హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయని అందరి అంచనాలను తలకిందులు చేశాయని జగన్ వ్యాఖ్యానించారు భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్యం అనేది బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని మరింత విల్లేలా చూడాల్సిన బాధ్యత పేర్కొన్నారు దీనికి ఏకైక మార్గం ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లను వినియోగించడం ఒక్కటేనని జగన్ స్పష్టం చేశారు బ్యాలెట్ పేపర్ల వినియోగాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ జపాన్ నార్వే డెన్మార్క్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు ఆయా దేశాల తరహాలోనే మనం కూడా బ్యాలెట్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు బ్యాలెట్ల వినియోగం ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుందని దీనికోసం ముందుకు రావాలని వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు జగన్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు దీన్ని బీజేపీ కాంగ్రెస్ డిఎంకే బీఆర్ఎస్ సమాజ్వాదీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏఐఎడిఎంకే శివసేన తృణమూల్ కాంగ్రెస్ బీఎస్పి జనతాదళ్ సెక్యులర్ సిపిఐ సిపిఎం ఆర్జేడీ వంటి అన్ని పార్టీలకు ట్యాగ్ చేశారు